తమలపాకుతో చేయడానికి ఫస్ట్ మనం ఒక గిన్నెలో నూనె వేసుకుందాం. ఇందులో మనం ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తాలింపు అట్లాంటివి వేస్తూ ఉంటాం కదా, కానీ ఈరోజు తాలింపులో వేయడానికి మనకి ఏం లేదు, కేవలం సోఫ్ ఒకటే ఉంది. మరీ వేడి నూనెలో వేయకండి, కొంచెం లైటర్ నూనె వేడెక్కుతుంటేనే వేసుకుందాం. అంతేకాకుండా ఈ తమలపాకుని మనం ఏంటి, ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి, ఇవన్నీ మా తోటలో బోల్డని ఇదివరకు కూడా మనం దీంతో కబాబ్ చేసుకున్నాం. అంటే చికెన్ తోటే చికెన్ పెట్టేసి రెండు పక్కల బ్రెస్ట్వి కబాబ్ చేసుకున్నాం. ఇది కూడా పాన్ కబాబ్ అని చాలా ఫేమస్. అయితే ఈ చికెన్ ఆకుని మనం ఇలా తుంచేసి చక్కగా మనం కూరలో వేసుకోవచ్చు, చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి మనకి, కలకత్తా పాన్ అని, బనార్సీ పాన్ అని, ఇలా రకరకాల ఆకులు ఉంటాయి. వాటన్నిటితో మనం దేంతోటైనా ఈ కూర చేసుకోవచ్చు. అయితే కూర చేసేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆకుకూరలు మనం చేసినప్పుడు మూత పెట్టి కుక్ చేయకండి. మూత తీసి పెట్టడం వల్ల అది మనకి గ్రీన్ కలర్ అనేది మనకి రిటైన్ అవుతుంది. సో ఇందులో కొంచెం నూనె వేడెక్కుతుంటే ఇందులో సోఫ్ వేసుకుందాం. సోఫ్ ముఖ్యంగా మహారాష్ట్రలో, కేరళలో నేను ఒకటి చూశాను, వాళ్ళు మసాలాల్లో చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకునే మసాలాల్లో ఎక్కువగా సోఫ్ ఉంటుంది, అలాగే మహారాష్ట్రలో కూడా. నాకు మహారాష్ట్ర నైబర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూరలు ఏది చేసినా అందులో సోఫ్ వేసేవాళ్ళు, తినడానికి భలే రుచిగా ఉండేది. మురుకులు వేసి చారు ఇలాంటివన్నీ నేను తినేవాడిని. సో మరి ఇందులో కొంచెం చిటపట్లాడుతుంటే ఇందులో వెల్లుల్లి వేశాను. అయితే ఉల్లిపాయలు వేసే ముందు ఇందులో మనకి మంచి కొబ్బరి ఫ్లేవర్ మనం తీసుకురావడం కోసం కొంచెం ఎండు కొబ్బరిని ఇందులో వేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఆ కొబ్బరిలోని పచ్చితనం వెళ్ళి మనకి కూర మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇమీడియట్గా అది లైట్గా కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి మనం ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు ఇలాగే కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తుందో అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసుకోవచ్చు. అంతేకాకుండా కొంచెం మనకి కొన్ని కూరల్లో అంటే ఆ నీళ్లు వదిలేయకుండా కొంచెం ఆ గుజ్జుగా పట్టుకోవడం కోసం కొంచెం జీడిపప్పు కూడా నేను వాడుతూ ఉంటాను. అయితే ఆ జీడిపప్పుని మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకోవాలనుకోండి పొడి రూపంలో మాత్రమే వేసుకోవచ్చు, అదే పేస్ట్ చేసేసి వేయకండి. ఇలా కొంచెం పొడి చేసిన జీడిపప్పుని ఇందులో వేయండి. మనకి ఆ నూనె చూడండి ఇందులో కుక్ అవుతూ ఈ జీడిపప్పులోని పచ్చితనం కూడా వెళ్ళి మన గ్రేవీకి చాలా రుచిగా ఉంటుంది. హోటల్లో మేము పనిచేసేటప్పుడు ఒక్కొక్క షెఫ్ ఒక్కొక్క టెక్నిక్ వాడుతూ ఉంటారు. మనకి గోర్చుకుళ్ళు లాంటివి ఇదివరకు కూడా నేను చేశాను, నూనెలో వేసేస్తారు, కానీ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో. నూనెలో వేసేసి తర్వాత ఆ నూనెని ఉడగట్టేసి దానికి మసాలాలు వేస్తారు. ఇలాంటి రెసిపీలు ఎన్నో మనం చేసుకున్నాం, టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాం. అలాంటివన్నీ మనం రకరకాల షెఫ్లతోటి పనిచేస్తూ ఉంటే తెలుస్తుంది. అలాగే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటే తప్పకుండా అడుగుతాం, వాళ్ళు చెప్తారు. అందులో ఏదో టెక్నిక్ ఉంటుంది, మనకు కొత్తదనం అనిపిస్తుంది. వంటల్లో ఏంటి అంటే ప్రతిరోజు అద్భుతమైన రుచులు తినాలనే మీకోసం మన ఈటీవీ అభిరుచి ఉంది. మీరు ఆ వంటల్లోని టెక్నిక్స్ కూడా నేర్చుకుంటే ప్రతిరోజు అద్భుతమైన వంటలు తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనకి ఈ ఉల్లిపాయలు లైట్గా కుక్ అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాం. ఇప్పుడు ఏ మసాలా మాడకుండా మనకి చక్కగా కాపాడుతుంది ఇది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసి ఆహా, ఇందులో కొంచెం పసుపు ఇవన్నీ వేసి స్లోగా కుక్ చేస్తూ ఇప్పుడు మనం టమాటా, ఈ టమాటా మనకి లైట్ ఆ పుల్లదనం టేస్ట్ కూడా అందజేస్తుంది. కొంచెం టమాటాలు వేయండి. మళ్ళీ టమాటాల రేట్లు కొంచెం తగ్గిపోయాయి. మొన్న 200 రూపాయలు కూడా టమాటో పలికిందంటే మరి ఇప్పుడు మళ్ళీ 20 రూపాయలకు కూడా కిలో టమాటో వచ్చేసింది. మళ్ళీ రేట్ తగ్గింది, మళ్ళీ వేసుకొని తిన్నాం. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ టమాటాలు సాఫ్ట్గా మనకి నలిగిపోయేదాకా ఇందులో వేసి కుక్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో అయింది. అయితే చికెన్ మనం దీన్ని బ్రైన్ చేసుకోవాలి. బ్రైనింగ్ అంటే ఏంటి, కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్ పర్ఫెక్ట్గా జ్యూసీగా కుక్ అవ్వాలి. టమాటాలు అంటే కొంచెం యాసిడ్ లాగా ఏదైనా తాకిన తర్వాత చికెన్ అంత సాఫ్ట్గా కుక్ అవ్వదు అంటారు. కానీ ఎప్పుడైతే మనం ఉప్పు నీళ్ళలో బ్రైన్ చేసుకుంటామో మన చికెన్ చాలా బాగా అవుతుంది. చూడండి ఇలా చికెన్ కేవలం 5 నిమిషాల్లో బోన్లెస్ చికెన్ ఇందులో వేసాను. దీంతోపాటు పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అంటే కారప్పొడి వేయకుండా, ఎందుకంటే మనకి లైట్గా ఆ కొంచెమన్నా గ్రీన్ కలర్ రావాలని చెప్పేసి నేను ఇందులో కారప్పొడి కూడా వేయట్లేదు. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని
ఈ చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మనకి ఇలాంటి డిష్లు తినేటప్పుడు చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళంతా దగ్గరికి అయ్యి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. చికెన్ మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది, తేమ కూడా కొంచెం తగ్గింది. ఇందులో మనం తమలపాకు, మీరు కావాలంటే పేస్ట్లా వేసుకోవచ్చు, లేదంటే చాప్ చేసి వేసుకోవచ్చు. నేను ఆకుకూరలు ఎక్కువగా చాప్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మనకి ఆ పేస్ట్ అయినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆకుల్లో జిగురు ఎక్కువగా వచ్చేస్తుంది. ఇందులో మనం తమలపాకు, దీంతోపాటు కొంచెం గ్రీన్నెస్ యాడ్ చేస్తుంది, కొంచెం ఎక్కువగానే కొత్తిమీర కూడా ఇందులో వేసుకోండి. ఈ రెండింటిని చక్కగా కలిపేసి ఇప్పుడు స్లోగా కుక్ చేసుకోండి. తమలపాకు లేదవే తీసుకున్నాను, తొందరగా కూడా మనకు కుక్ అయిపోతుంది. ఇందులో మనం ఇంకా కుక్ చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం టేస్ట్ కూడా మనం, ఉప్పు పడుతుంది ఇలా, ఆహా, ఆ తమలపాకు వేసిన తర్వాత జస్ట్ ఆ టేస్ట్ చేస్తేనే ఆ తమలపాకు ఆ సువాసన రుచి ఇందులో వచ్చేస్తుంది. చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా మన తమలపాకు చికెన్ రెడీ అయిపోతుంది. ఇలా అంటే ఎప్పుడు ఒకటే కాదు, తమలపాకులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్యానికి సంబంధించిన మంచి గుణాలు ఉన్నాయి. దాంట్లో బోల్డ్ అని వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాకపోతే అది మనం రెగ్యులర్గా దాంతోపాటు వేరే పదార్థాలు, సున్నం ఇలాంటివన్నీ వేసి తినడం వల్ల మనకి హానికరం కావచ్చు. మనం ఎలాగో దీన్ని ఎప్పుడు తినము, ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు ఇలా తమలపాకును కూడా మనం కూర రూపంలో కూడా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే దీంట్లో ఉన్న పౌష్టిక విలువలను కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు. సో మన డిష్ రెడీ అయిపోయింది. కానీ గుర్తుంచుకోండి, మనకి తమలపాకులో ఆకు ముదిరిందనుకోండి మనకి కూరలో ఆ ఆకు ముదిరితనం తెలిసిపోతుంది. అందుకని మనం పెరట్లో ఉంటే కోసుకోవడం నాకు చాలా ఈజీ. ఆకు లేత ఆకులు మార్కెట్లో దొరికేవన్నీ లేతగానే ఉంటాయి, వాటిని తీసుకొని మనం చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి సింపుల్గా మనకి ఆకు కూరల్లో తమలపాకును కూడా వాడేసి చక్కగా డిష్ చేసాం. అయితే మనకి ముఖ్యంగా పేరెంటాలకి వాటికి వెళ్ళినప్పుడు బోళ్ళు ఆకు వచ్చినప్పుడు చాలామంది ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే తమలపాకు కూడా తినరు. అలాంటప్పుడు దాన్ని ఈ రూపంలో మరి కూర రూపంలో చేసేయండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మన డిష్ రెడీ, చికెన్ ఇది. సో మరి ఆకు ఒక్కసారి రుచి చూస్తే మీకే తెలుస్తుంది, ఆహా, కొంచెం ఒక రకమైన ఘాటు బాగుంది. మిరియాలు అంటే కొంచెం రాడిష్ లాగా ఎట్లా కొంచెం ఘాటుతనం ఉంటుందో ఆ ఘాటుతనం ఈ ఆకులో ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం. కానీ మీరు చేసుకునేటప్పుడు చికెన్ని బ్రైన్ చేసుకోండి, సాఫ్ట్గా కుక్ చేసిన తర్వాతే ఆకు వేయం. ఆకు వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకోండి. తమలపాకుతో చికెన్ కర్రీ, దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి సోంపు, వెల్లుల్లి, కొబ్బరి పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసి తర్వాత చికెన్ ముక్కలు వేసి పచ్చిమిరకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, నీళ్లు పోసి ఆ చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కట్ చేసిన తమలపాకు, కొత్తిమీర కూడా అందులో వేసి మరో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే చికెన్ ముక్కలు సాఫ్ట్గా తమలపాకు కూడా సగం కరిగిపోతుందో అప్పుడు వేడివేడిగా అన్నంతో రొట్టెలతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.